హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ ట్రేడర్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు సో మోస్ట్లీ రిట్రేస్మెంట్ కోసం, సో ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ ఆఫ్ దిస్ ర్యాలీ నుంచి నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ హైకి డ్రా చేశాను. సో దాంట్లో మనకి 50% లెవెల్ వచ్చేసి 537 దగ్గర వచ్చింది. సో స్టాక్ నిన్న లో మేక్ చేసింది 548. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకోవడం అయితే జరిగింది. సో వాల్యూమ్స్ ఆర్ గుడ్, నాట్ బ్యాడ్. ఇక్కడ చూస్తే మనకి యావరేజ్ 30 డే వాల్యూమ్ వచ్చేసి 398 ఉంటే, సో నిన్న ఒక్కరోజు వాల్యూమ్ 1.22 మిలియన్స్ జరిగాయి. సో వాల్యూమ్స్ ఆర్ గుడ్. సో అండ్ మీకు ఈరోజు డెలివరీలో స్టాక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, డెలివరీ ఎంత ఉంది ఆ స్టాక్ అనేది చెప్తాను. సో ఎన్ఎస్సి డెలివరీ, సో జస్ట్ ఇలా టైప్ చేయండి మీరు చాలు, ఎన్ఎస్సి డెలివరీ అని. ఓకే, కింద మీకు ఫస్ట్ లింక్ ఈ విధంగా వస్తుంది. సో సెక్యూరిటీ వైజ్ ఆర్కేఎస్ ఈక్విటీ అని అనేసి దాని మీద క్లిక్ చేశారంటే, సో మీకు ఇక్కడ సింబల్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు స్టాక్ యొక్క నేమ్ని మెన్షన్ చేయండి. ఓకే, సో TRIL. సో మీరు టైప్ చేయగానే స్టాక్ ఇట్లా ఫెచ్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు 1 డే వస్తుంది. సో అండ్ దాంట్లో హై అండ్ లో ప్రైజెస్ మీద మీకు ఈ విధంగా మార్కింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎన్ని 3 మంత్స్ 4 మంత్స్ చూసినా కూడా అందులో ఆ టైం పీరియడ్లో ఏది లో ఏది హై అనేది తీసుకుంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తే, సో నిన్న మనకి డెలివరీ ఎంత, 36% డెలివరీ ఉంది టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీలో. 441 క్వాంటిటీ వచ్చేసి మనకి ట్రేడ్ అయింది, ట్రేడ్ అంటే ఇది డెలివరీ క్వాంటిటీ అనమాట. సో టోటల్ ట్రేడ్ అయింది 12 లాక్స్. సో అందులో 4 లాక్స్ వరకు మనకి డెలివరీకి వెళ్ళింది. సో దాన్ని మనం 3 మంత్స్ టైం పీరియడ్ పెట్టి చూస్తే మీకు, సో 275 అనేది లో 3 మంత్స్లోనే. సో 3 మంత్స్లో అది లో, అండ్ ఈ 3 మంత్స్లో 769 అనేది హై. ఓకే, అండ్ రీసెంట్గా మనకి 441 అనేది, సో ఇట్స్ వెరీ హై అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే అండ్ వాల్యూమ్ కూడా ట్రేడ్ అయ్యింది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఏవైతే స్టాక్ కొంటున్నారో టోటల్ ట్రేడెడ్ కాబట్టి అదంతా కూడా డెలివరీనే. సో మీరు ఇక్కడ చూస్తే అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ ఇట్లా మూవ్ అయింది కదా. సో ఈ అందువల్ల ఇక్కడ మీకు డెలివరీ డెలివరీ క్వాంటిటీ అవి రావట్లేదు, ఎందుకంటే స్టాక్ కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్లో ఏదో మూవ్ అయ్యేది, ఆ కంటిన్యూ లోయర్ సర్క్యూట్లో ఏదో మూవ్ అయ్యేది. కానీ సో ఈ రీచ్ అయిన తర్వాత నుంచి లోయర్ సర్క్యూట్లో వస్తుంది కదా, ఇక్కడ చూడండి లోయర్ సర్క్యూట్స్లోనే ఎక్కువ మంది కూడా బై చేస్తున్నారు. సో నిన్న నిన్న లోయర్ సర్క్యూట్లో అయితే 7 లాక్స్ ట్రేడ్ అయితే టోటల్ 7 లాక్స్ మనకి 3 లాక్స్ వరకు డెలివరీ వెళ్ళింది. సో ఈ రోజు ఇంకా లోయర్ ప్రైస్ కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువ ట్రేడ్ అయ్యి. సో ఈ విధంగా మీరు ఆ పర్టికులర్ రేంజ్లో ఏ విధంగా డెలివరీ ఉంది, ట్రేడెడ్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ 52 వీక్ హై, అదే ఆ పీరియడ్ యొక్క హై లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం ఎన్ఎస్సి సైట్లో డెలివరీ క్వాంటిటీ ఎంత అని అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ.